హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం వీడియోకి ఇదిగోండి, ఎండిన అత్తళ్ళు కూర వండుకుంటున్నామండి. ఎండిన అత్తళ్ళు ఎగురు ఇదిగోండి, చాలా బాగుంటుందండి. మనం ఈ నత్తళ్ళు ఇలాగైనా వండుకోవచ్చు, వంకాయల్లోనే వేసుకున్నా బాగుంటుంది, బంగాళదుంపలో వేసుకోవచ్చు, ఇది కలుపులకి బాగుంటుంది. మనం విడిగా ఇలా కూరలాగా వండుకున్నా బాగుంటుంది. మనం రోజు నాన్ వెజ్ చికెన్ మటన్ వండుకోం కదా, కాబట్టి ఒక్కొక్కసారి మన ఇంట్లో నెలగా నత్తళ్ళు ఒడియాలు అలాంటివి ఉంటాయి, కాబట్టి ఈ రోజు మేము ఈ కూర వండుకుంటున్నాము. నత్తళ్ళు ఇవి వండుతానమాట, చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం ఇసుక లేకుండా ఏపుకుందాం. ఒకసారి ఏపిసుకొని తీసి కడుక్కుంటే ఇసుక పోద్ది అనమాట. చూపిస్తాను రండి. ఈ నత్తళ్ళని మనం కళాయి పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. నూనె ఏమి వేయకుండా బాగా వేయించుకుంటే దీనికి ఉంటే ఇసుక అంతా పోద్ది అనమాట. వేయించుకున్న తర్వాత మనం ఈ బుర్రలు ఇదిగోండి, దీనికి పొట్టు ఉంటుంది కదా, అది తీసి చూపిస్తాను. అది తీసుకొని అప్పుడు కడుక్కుందాం. ఇదిగోండి వేసుకుంటాం, ఇదిగోండి ఇలాగ మనం వేయించుకొని బుర్రలు తీసుకొని కడుక్కోవాలన్నమాట. చాలు మాత్రం వేయించుకుంటే, ఇసుక ఉంటే మొత్తం పోద్ది, అందుకని మనం వేయించుకున్నాము. ఇప్పుడు కడుక్కుందాం. ఇదిగోండి అసలు ఇసుకే లేదు దీనికి, కానీ మనం వేయించుకున్నాం కదా, క్లీన్ అయిపోయింది. ఇదిగోండి ఇలా మనం బుర్ర తీసుకొని చిన్నది నల్ల పొట్టు ఉంటుంది అనమాట, ఇలా తీసుకొని కడిగేసుకోవాలి. ఇంతే, దీనికి ఇంకేం ఉండవు. మన అత్తళ్ళకి మనం కడిగేసుకుంటే సరిపోద్ది. అన్నీ మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా బుర్ర తీసుకొని, ఇదిగోండి ఈ నలుపుది, చిన్న నలుపుది ఉంటుంది అనమాట పొట్టు, ఇంకేం ఉండదు దీనికి. క్లీన్ చేసుకోవడం, శుభ్రంగా మనం ఇవన్నీ తీసేసుకొని క్లీన్ చేసేసుకుందాం. నెత్తళ్ళు బుర్రలు అవి తీసుకొని పొట్టు తీసుకొని చాలా నీట్గా కడుక్కున్నాను. బాగా కడుక్కోవాలి, ఇక్కడ 2-3 సార్లు కడుక్కుంటే చూడండి ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయో. ఇలాగ వచ్చేస్తే చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు వీటిని కొంచెం మనం నూనె సేపుకొని తీసేసి ఉల్లిపాయలు వేయించుకొని కూర వండుకుందాం. స్టవ్ ముట్టించుకొని ఇదిగండి తాపేలా పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం నూనె వేసి తీసేస్తాను ముందు వేపిసి. ఒక్క స్పూన్ నూనె సరిపోద్ది, ఎందుకంటే నెత్తళ్ళు ఏంటంటే రేగిపోకుండా ఉండడానికి ఇలా నూనెలో వేపుకొని తీసుకోవాలన్నమాట. గట్టిగా ఉన్నాయండి, రేగవు, కాకపోతే నూనెలో వేపుకొని తీసుకుంటే బాగుంటాయి, పచ్చిగా వాసన ఏమి ఉండవు. బాగా నీట్గా కడుక్కోవాలి, ఇసుక ఏమాత్రం ఉండకూడదు ఇందులో. ఇవి ఇసుక నెత్తళ్ళు కావు, కానీ కొన్ని నెత్తళ్ళకి చాలా ఇసుక ఉంటుంది, బాగా కడుక్కోవాలి. చాలు ఈ మాత్రం వేపుకుంటే తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే తపేలలో ఇదిగో నూనె వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుందాం. కావాలి ఏమి వేయడం లేదండి, నేను ఉల్లిపాయలు వేసుకుంటాను. జీలకర్ర వేగిన తర్వాత, జీలకర్ర వేగింది ఇదిగోండి, ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలి. మనం ఉల్లిపాయ వేగేటప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటాం కదా ఏ కూరకైనా. ఈరోజు నేను టమాటా వేసుకోవడం లేదు, చిన్న పులుపు కోసం చిన్న మామిడికాయ ముక్క వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది నత్తళ్ళకి, నత్తళ్ళు మామిడికాయ చాలా బాగుంటుంది, కానీ ఎక్కువ వేసుకుంటే పులుపు మా ఇంట్లో ఎక్కువగా తినరు కాబట్టి చిన్న ముక్క వేస్తాను. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను, ముక్కలు వేసుకున్నాను. ఇదిగోండి ఒక చెక్కలో సగం అన్నమాట మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. చిన్న ముక్క వేసుకుంటున్నాను, ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువైపోద్ది, అందుకని ఒక చెక్కలో హాఫ్ అన్నమాట వేస్తున్నాను. నేను తాలింపులో వేసుకుంటే మెత్తబడిపోతాయి. మామిడికాయలో ఒక చెక్క, మామిడి చెక్కలో సగం ముక్క వేసుకున్నాను. ఇది పులుపు మామిడికాయ అనమాట, బాగా పుల్లగా ఉంటుందని చిన్న ముక్కే వేసుకున్నాను టేస్ట్ కోసమే. ఇది మనం ఇలా తాలింపులు వేసుకుంటే ముక్క మెత్తబడిపోతాయి మామిడికాయ ముక్కలు, అందుకని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, చూసారా మామిడికాయ ముక్కలు మెత్తబడిపోతున్నాయి. మామిడికాయ ముక్కలు మీకు నా ఇష్టమైన వేసుకోవచ్చు, లేనప్పుడు టమాటా వేసుకోవచ్చు, లేదంటే ఒత్తి నెత్తళ్ళైనా వండుకోవచ్చు. నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చకపోయిన వాళ్ళు ఇది తీసేయండి మామిడి ముక్కలు. ఇదిగండి ఇప్పుడు నెత్తళ్ళు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది వేసుకుంటే, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే మానేయండి. ఇదిగోండి పసుపు, కారం, ఉప్పు కొంచెం వేసాను, చాలకపోతే వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు బాగా వేయించుకున్నాక నీళ్ళు వేసుకున్నాను, చూడండి ఇదిగోండి వేగిపోతుంది. మూత పెడదాము, కాసేపు మూత పెట్టి నీళ్ళు వేసుకోవచ్చు. 5 నిమిషాలు మూత పెడుతున్నాను, మూత పెట్టి తీసిన తర్వాత వాటర్ వేస్తాను. చూద్దామమ్మా వేగిపోయి ఉంటుంది.
చూడు చాలా బాగా ఎగింది. ఇక మామిడికాయ చూసారా, ఇదిగోండి ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి. చూసారా ఇదిగో ఇలాగంటే ముక్క అయిపోయింది. ఇదిగో మెత్తగా పిండిలాగా అయిపోయింది. తాలింపులోనే మనకు మెత్తబడిపోద్ది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. దగ్గరికి ఉడికిన తర్వాత మనం దించేసుకోవడమే. మామిడికాయ పులుపు పడుతుంది కదా, నెత్తళ్ళకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. మూత పెట్టుకుంటున్నాను. చూసారా మూత పెట్టుకున్నాను. ఇంకో 2 నిమిషాల్లో కూర ఉడికిపోద్ది. నాన్ వెజ్ కూర చూసారా రెడీ అయిపోతుంది. మనం సింపుల్గా నాన్ వెజ్ తినాలి అనుకుంటే ఇదిగోండి నెత్తళ్ళ కూర రెడీ రెడీగా అయిపోద్ది అనమాట. మనం 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఏముంది, కొంచెం వెచ్చబెట్టేసి బుర్రలు తీసి కడిగేసుకోవాలి. నీట్గా కడుక్కొని తాలింపు వేసుకోవడమే. నచ్చితే మామిడికాయ వేసుకోండి, లేకపోతే టమాటో వేసుకోండి. ఇంకా నచ్చకపోతే ఉల్లిపాయలు వేసుకొని ఒత్తి వండుకున్నా చాలా బాగుంటుంది. మనకి నాన్ వెజ్ ఇంకా అన్నం వదలకుండా తినేస్తాం అనమాట. అంత బాగుంటుంది కూర. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా అప్పుడే రెడీ అయిపోయింది కూర, దగ్గరికి అయిపోయింది. కొంచెం దగ్గరికి అయిపోతే సరే కూర రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోద్ది కూర. మనం ఎక్కువ టైం పట్టదు, అలా మాట్లాడుతుండగా కూర అయిపోద్ది. మూత పెడుతున్నాను, తొందరగా ఉడికిపోద్ది. ఇదిగోండి కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర జల్లుకొని దించుకోవాలన్నమాట. సూపర్ సూపర్ నాన్ వెజ్ కూర రెడీ అయిపోయింది. మనం కొంచెం అన్నంలో కలుపుకుంటాం అనుకుంటే ఇలా చిన్న గ్రేవీ ఉంచుకోవాలి, లేదంటే బాగా దగ్గరికి ఏగిపోయే వరకు ఉంచుకోవాలి. అంతే, చూద్దాం కూర రెడీ అయిపోయింది. చూసారా టేస్టీ టేస్టీ నాన్ వెజ్ కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి చూడండి నత్తళ్ళు, చిన్న మామిడికాయ ముక్క వేసుకున్నాం కదా, మంచి టేస్ట్ వస్తుంది. మెత్తగా అయిపోయింది మామిడికాయ, ఇంకెక్కడ కనిపించట్లే. ఇదిగోండి చాలా బాగుంటుందండి కూర. నాన్ వెజ్ కూర మనం వండుకోవాలనుకున్నప్పుడు ఇదిగోండి ఇలా ఈ నెత్తళ్ళ కూర వండుకున్నామంటే 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోద్ది. టేస్ట్గా ఉంటుంది, మనకి నాన్ వెజ్ తిన్నాము అని తృప్తి కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి కూర ఇలా వండుకోండి. నెత్తళ్ళ కూర రెడీ అయిపోయిందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం మార్కెట్లో అమ్ముతారు, సంతల్లో అమ్ముతారు నెత్తళ్ళు తెచ్చుకొని. తెచ్చుకునేటప్పుడు బాగా నల్లగా ఉన్న నెత్తళ్ళు తెచ్చుకోకండి, చిన్న ముక్కువాసన వస్తుంది. తెల్లగా ఉంటాయి నెత్తళ్ళు, అవైతే చాలా బాగుంటాయి. ఇసుక కూడా ఉండదు. ఇసుకలేనివి తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకుని 5 నిమిషాల్లో కూర అయిపోద్దండి. నాన్ వెజ్ తిన్నామని మనకే ఆనందంగా ఉంటుంది, ఒక ముద్ద ఎక్స్ట్రా తినచ్చు. ఇదిగోండి రెడీ అయిపోయింది కూర. అందరూ ఇలా చేసుకోండి, తినండి. తిని కూర ఎలా ఉన్నదో మాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.